గణేషాజ నమ గాయత్రి దేవ్య నమ మహాసరస్వతి నమ మాతా పితృభ్యో నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీయులందరికీ కూడా నమస్కారం నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం అయితే మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ముందర ఈ నవంబర్ నెలలో గోచారం అంటే గ్రహ గతులు ఏ రకంగా ఉన్నాయో ముందర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఈ నెలలో రవి పదిహేడో తారీఖు వరకు కూడా త్వలలో సంచరించి తర్వాత పద్దెనిమిదో తారీఖు నుండి వృశ్చికలో సంచరిస్తూ ఉంటాడు అలాగే కుజుడు ఈ నెల పద్నాలుగో తారీఖు వరకు కూడా తులారాశిలో సంచరించి మళ్ళా పదిహేనో తారీఖు నుంచి వృశ్చిక రాశిలో సంచరిస్తూ ఉంటాడు బుధుడు ఈ నెల ఐదో తారీఖు వరకు కూడా త్వరలో సంచరించి మళ్ళీ ఇరవై ఐదో తారీఖు వరకు కూడా వృశ్చికల్లో సంచరించి తర్వాత మళ్ళీ ఇరవై ఆరో తారీఖు నుండి ధనుస్సులో సంచరిస్తూ ఉంటాడు అలాగే గురుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు శుక్రుడు ఈ నెల రెండో తారీఖు వరకు కూడా సింహరాశిలో సంచరించి తర్వాత మళ్ళీ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా కన్యా రాశిలో సంచరించి తర్వాత మళ్ళీ ముప్పై తారీఖు నుండి తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు శని ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు రాహువు ఈ నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు కేతువు ఈ నెలంతా కూడా కన్యారాశిలోనే సంచరిస్తూ ఉన్నాడు ఈ కారణంగా ఈ గ్రహగతుల కారణంగా ద్వాదశ రాశి రాశుల వారికి కూడా ఈ మాసంలో ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సింహరాశి వారి యొక్క ఫలితాలు ఈ నవంబర్ నెలలో సింహరాశి వారికి కొంచెం మిశ్రమ ఫలితాలే కనబడుతున్నాయి ఈ నెలలో కొంచెం ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి దీర్ఘకాలిక రోగాల యొక్క ప్రభావం కానీ మెంటల్ టెన్షన్ల వల్ల కానీ చిన్న చిన్న ప్రమాదాల వల్ల కానీ వాహన ప్రమాదాల వల్ల కానీ కొంచెం ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి కాకపోతే ఈ నెలలో సంపాదన కోసం ప్రయత్నం చేయడం డబ్బుల విషయంలో జాగ్రత్త పడడం ఇన్వెస్ట్మెంట్లు చేయడం పాలసీలు ఏదైనా కట్టడం ఫిక్స్డ్ డిపాజిట్లు చేయడం గతంలో మొండివాకాలు ఏవైతే ఉన్నాయో వసూలు చేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కొంచెం సఫలీకృతం అవుతాయని చెప్పచ్చు కాకపోతే ఈ నెలలో ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి వాటిని అదుపులో పెట్టుకోవలసినటువంటి అవసరం కొంచెం ఎక్కువగా కనపడుతుంది భవిష్యత్తుకి బాగా ప్రయోజనం కలిగించేటటువంటి అంటే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చేటటువంటి పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి అంటే ఏదైనా ల్యాండ్ కొనడం కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఏదైనా భవిష్యత్తులో బాగా పెరిగే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఇలాంటివి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అయితే కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించడం వల్ల కానీ కొత్త కొత్త ఆలోచనలు చేయడం వల్ల కానీ కొత్త కొత్త బిజినెస్లు పెట్టడం వల్ల కానీ కొత్త కొత్త పరిశ్రమలు పెట్టడం వల్ల కానీ మీకు ధనలాభం కనపడుతుంది కాబట్టి ఏదైనా నూతనంగా ఏదైనా ప్రయత్నం చేయడం మంచిది కాకపోతే నమ్మక ద్రోహాలు ఉన్నాయి జాగ్రత్త మధ్యవర్తులు నమ్మడానికి ప్రయత్నం చేయకండి పార్ట్నర్షిప్ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా కొత్తగా చేసినప్పుడు ఆలోచించి జాగ్రత్త పడి చేయాలి కాబట్టి కంగారుగా మాత్రం చేయకండి కానీ మీకు ఈ నెలలో మంచి మంచి అవకాశాలు వస్తాయి ఎవరైతే ఖాళీగా ఉంటున్నారో ఆదాయం సరిపోక ఇంకా అడిషనల్గా ఆదాయం సంపాదించాలనుకుంటున్నారో ఏదైనా కొత్తగా ఉద్యోగం చేయాలనుకుంటున్నారో పార్ట్ టైం బిజినెస్లు చేయాలనుకుంటున్నారో బిజినెస్లు మార్చాలనుకుంటున్నారో ప్రాంతాలు మార్చాలనుకుంటున్నారో కొత్తగా ఏదైనా వ్యవహారం అనుకుంటున్నారు అలాంటి వారికి ఈ నెలలో మంచి అవకాశాలు అయితే మాత్రం వస్తాయి అపకారిక కూడా ఉపకారం చేసేటటువంటి లక్షణాలు ఈ నెలలో బాగా ఉండబోతున్నాయని చెప్పచ్చు మీకు మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు లభించడం వల్ల ఒక రకంగా మీకు అదో రకంగా సంతృప్తిని కలగజేస్తుంది అలాగే శారీరక బలం పెరుగుతుంది దృఢత్వం పెరుగుతుంది ఆహార నియమాలు పాటిస్తారు చక్కగా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఈ నెలలో అయితే అందాన్ని ఇష్టపడడం అందంగా ఉన్న వస్తువులు కొనుగోలు చేయడం వాహనాలు మార్చడం రిపేర్లు చేయించుకోవడం ఇంటిని అందంగా తీర్చిదిద్దడం గృహోపకరణ వస్తువులు బాగు చేయించుకోవడం పెండింగ్ పడిపోయినటువంటి పనులు పూర్తి చేయడం ఇలాంటివి బాగా ఎక్కువగా వాటి మీద శ్రద్ధ పెడతారని చెప్పొచ్చు గతంతో పోల్చుకున్నట్లయితే కనుక ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది అని చెప్పచ్చు గతంతో ఉన్నటువంటి ఒడుగుదుడుకులు కానీ తొట్టుబాటుదారులు కానీ తగ్గుతాయి కానీ మొండి బకాయలు వేధింపులు రుణ బాధలు మాత్రం మిమ్మల్ని ఈ నెలలో కూడా కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి విపరీతమైన ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ కొంచెం ఖర్చులని అదుపులో పెట్టుకోవడం అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకుండా ఉండడం మంచిది ఈ నెలలో ప్రయాణాల వల్ల కానీ లేదా మీరు ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్నటువంటి గాడ్జెట్స్ కానీ ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ గృహోపకరణ వస్తువులు కానీ కొనుగోలు చేయడం వల్ల కానీ ఖర్చులు కనపడుతున్నాయి ఆకస్మిక ఖర్చులు కూడా కనపడుతున్నాయి అంటే సడన్గా ఖర్చులు రావడం దానివల్ల కొంచెం సంపాదించినది కూడా కొంచెం ఖర్చు అవుతుండడం ఇలాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాకపోతే ఈ నెలలో మీరు అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు విశ్రాంతి లేకుండా కష్టపడేంత బాగా కష్టపడతారని చెప్పచ్చు అనుకున్నంత తడువుగా ఏ పనైనా సరే ఏ పని ప్రారంభం చేసినా సరే సకాలను పూర్తి చేయడానికి బాగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే మీరు అనుకున్న ప్రయాణాలు కూడా విదేశీ ప్రయత్నాలు కానీ విహారయాత్రలు కానీ ఇతర రాష్ట్రాలు వెళ్ళడం కోసం కానీ తీర్థయాత్రలు చేయడం కోసం కానీ ఇలాంటివి మీకు బాగా అనుకూలిస్తాయి నెలలో అని చెప్పచ్చు కాకపోతే కొంచెం వేసాపరమైన సమస్యలు రావడం వల్ల కానీ కొంచెం విదేశాలు వెళ్ళడానికి కొన్ని రకాల డాక్యుమెంట్ వ్యవహారాల ఇబ్బందులు కానీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా చివరికి మళ్ళీ ఎలాగైతేనే అవి సాధించుకోగలుగుతారు విదేశాల్లో ఉండేవారు కూడా అక్కడ కొన్ని రకాల ఆటుపోటులు ఉద్యోగ సమస్యలు ఆర్థిక ఇబ్బందులు గృహపరమైన సమస్యల్ని ఎదుర్కొనే అవకాశాలు బాగా కనపడుతున్నాయి కాబట్టి ఆచితూచి వ్యవహరించాలి ఈ నెలలో కొన్ని ప్రయత్నాలు కానీ కొన్ని ప్రయోగాలు కానీ చాలా నిర్ణయాత్మకంగా చేస్తారు అంటే విశేషంగా మీరు కొంచెం రిస్కులు తీసుకోగలుగుతారు ప్రయోగాలు చేయగలుగుతారు తద్వారా ఏమిటర అంటే కనుక జీవితంలో మలుపు తిప్పేటటువంటి పరిస్థితులు పరిణామాలు ఈ నెలలో రాబోతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఆలోచించి అందులోనే అంటే కనుక మీరు తీసుకునే నిర్ణయాలే మీ జీవితాలు మారుస్తుంటాయి ఈ నెలలో కాబట్టి కొంచెం ఆచితూచి వ్యవహరించడం మంచిది ఈ నెలలో అందులోనే ఏమిటా అంటే కనుక కొంచెం గ్రహస్థితి చిన్న చిన్న ఇబ్బందులు కలగజేస్తోంది కాబట్టి కొంచెం గ్రహబలం దైవబలం మీకు చాలా అవసరం గ్రహ బలం దైవ బలం ఉన్నట్లయితే కనుక ఈ నెలలో మీరు తీసుకునే నిర్ణయాలు కానీ మీ జీవితాన్ని మార్చే పరిణామాలు కానీ మిమ్మల్ని మంచి ప్రదేశాలు తీసుకెళ్తాయి లేదా మంచి స్థాయికి తీసుకెళ్తాయి మిమ్మల్ని మంచి ఆర్థికంగా పుంజుకునేలా చేస్తాయి కాకపోతే అదృష్టం అంటే కనుక మనకి ఇప్పుడు ఎలాగే ఈ పద్నాలుగో తారీఖు నుంచి నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి కార్తీక మాసం వస్తుంది కాబట్టి కుదిరితే కనుక ఈ కార్తీక మాసంలో జరిగేటటువంటి నక్షత్ర నవగ్రహపూర్వక చండీ దహత హృద్రయాగంలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి నవంబర్ పద్నాలుగో తారీఖు నుంచి డిసెంబర్ పన్నెండో తారీఖు దాకా కూడా మా పీఠంలో అంటే గాయత్రి పీఠంలో ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెలల్లో కూడా మేము ఈ నక్షత్ర నవగ్రహపూర్వక చండీ సహిత రుద్రయోగాన్ని చేస్తున్నాం అంటే ఏంటంటే రోజు కూడా ఈ కార్తీక మాసం నెలలో కూడా రోజు ఈశ్వరుడికి ఏకాదశి రుద్రాభిషేకము అలాగే ప్రతిరోజు కూడా ఈ నక్షత్ర నవగ్రహాలకి జపాలు చేయించడము అలాగే చండీ పారాయణ గణపతి లక్ష్మి గణపతి గాయత్రి నవగ్రహ రుద్రహోమాలు చండీ హోమాలు ఇవన్నీ కూడా రోజు చేయిస్తూ ఉంటాం అన్నమాట అలాగే ఒకరోజు మాత్రం ప్రత్యేకంగా లక్ష రుద్రాక్షలతో ఈశ్వరుడికి అభిషేకం కూడా చేస్తాం ఈ రకంగా ఈ నెల రోజులు కూడా కార్తీక మాసం నెలాలు కూడా ఈ యొక్క యాగాన్ని చేస్తున్నాం అనమాట కాబట్టి కుదిరితే కనుక ఈ యొక్క యాగంలో మీరు పాల్గొండే ఎలాగంటే కనుక మీ గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే నెలాలు జరిగేటటువంటి ఈ కార్యక్రమాల్లో మీ గోత్రాలు పేర్లు చెప్పి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తాం అంతా పూర్తయ్యాక చివరి రోజు దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని అలాగే రుద్రాక్షని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నాన్ని కూడా చేస్తాం తద్వారా మీరు ఏదైనా కోరిక కోరుకున్నా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా ఖచ్చితంగా కోరికలు తీరతాయి సమస్యలు పోతాయి అంతేకాదు ఇప్పుడు మనం చేసే కార్తీక మాసం యాగం యొక్క ప్రభావం సంవత్సరం పాటు కాస్తుంది మళ్ళీ సంవత్సరం వరకు గ్రహ దోషాలు లేకుండా ఏ పనైనా సరే దిగ్విజయంగా జరుగుతుంది ఏ సమస్య అయినా జరుగుతుంది అంత విశేషం ఈ కార్తీక మాసం యాగం కాబట్టి కుదిరితే కనుక ఈ కార్తీక మాసం యాగంలో మీ గోత్రాలు పేర్లు చెప్పి నమోదు చేసుకోండి దీనికి అయ్యే ఖర్చు ఒక వెయ్యి రూపాయలు మాత్రమే కాబట్టి మళ్ళీ మళ్ళీ అస్తమాట చేసే కార్యక్రమం కాదు కాబట్టి కుదిరితే కనుక ఈ కార్తీక మాస యాగాలు పాల్గొనడానికి ప్రయత్నం చేయండి ఏదైనా దీనికి సంబంధించి అనుమానాలు ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసినట్లయితే కనుక మా కమిటీ వారు కూడా మీకు దీనికి సంబంధించిన వివరాలు తెలియజేస్తారు ఫోన్ చేసినా సరే మీ గోత్రాల పేర్లు నమోదు చేసుకోవచ్చు లేదా వాట్సాప్లో అయినా సరే మీ గోత్రాల పేర్లు అడ్రస్ కూడా పంపించినట్లయితే అవి మేము నమోదు చేసుకుని నేను వాళ్ళు కూడా కార్యక్రమం చేయిస్తాం తద్వారా మీకు చాలా బాగుంటుంది ఈయనలే కాదు సంవత్సరం అంతా బాగుంటుంది కుదిరితే ఆ ప్రయత్నం చేయండి మళ్ళీ మళ్ళీ రాదే అవకాశం సరే ఏది ఏమైనా కూడా కొంచెం గ్రహ ప్రభావం గ్రహ బలం కనుక ఉంటే దైవ బలం ఉంటే ఈ నెలలో తీసుకునే నిర్ణయాలు కానీ ప్రారంభించే పనులు కానీ మీకు లాభిస్తాయి అలాగే క్రయ విక్రయాల వల్ల లాభాలు కనపడుతున్నాయి కాబట్టి అది కూడా అదృష్టమే వాహనాలు కానీ గృహాలు కానీ స్థలాలు కానీ బంగారం కానీ క్రయ విక్రయాలు జరిపినట్లయితే లాభం కనపడుతుంది అయితే ఈ నెలలో మీ సామర్థ్యాన్ని అంటే మీ టాలెంట్ని నిరూపించుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు విదేశాలు వెళ్ళేవారికి కొంచెం అవకాశాలు వస్తాయని చెప్పచ్చు కాకపోతే చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఉన్నాయి కానీ అవకాశాలు వస్తాయి ఆగిపోయిన విదేశీ ప్రయత్నాలు జరిగే అవకాశాలు ఉన్నాయి అంటే వేసాలు కూడా మంజూరు అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పొచ్చు మంచివారితో స్నేహం వల్ల గొప్ప వ్యక్తులతో పరిచయం వల్ల చాలా రకాల సమస్యలు తీరతాయి చాలా రకాల పనులు పూర్తవుతాయి మీకు సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఈ నెలలో చాలా మార్పులు అయితే కనపడుతున్నాయి కోర్టు వివాదాలు పరిష్కరించుకోవడానికి ఆస్తి వివాదాలు పరిష్కరించుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు కుటుంబంలో గొడవలు ఉన్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా ప్రేమికుల మధ్య గొడవలున్నా కూడా ఈ నెలలో కూర్చొని మాట్లాడుకున్నా ఒకళ్ళొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసినా చాలా శాతం ఊరట చెందే ఉన్నాయి కాకపోతే ప్రేమికుల మంచి మిస్అండర్స్టాండింగ్లు భార్యాభర్తల మధ్య మిస్అండర్స్టాండింగ్లు చిన్న చిన్న గొడవలు వీటి వల్ల మనస్తాపం కనపడుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ నెలలో ముఖ్యంగా అయితే ఏదైనా మీటింగుల్లో పాల్గొన్న ఎవరితో మాట్లాడినా మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు తద్వారా ఏమిటంటే కనుక మంచి స్థితికి వెళ్తారు మీరు మీ మాట తీరువు మీ తెలివితేటలు మీ ఆలోచనే ఈ యొక్క నెలలో మిమ్మల్ని మార్చేటటువంటి పరిస్థితి కనపడుతుంది భవిష్యత్తు గురించి అభివృద్ధి గురించి ప్రణాళికల గురించి బాగా ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ప్రణాళికలు వేస్తారు ఈ నెలలో ముఖ్యంగా అలాగే న్యాయరంగ వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి సక్సెస్ వస్తుంది ఈ నెలలో అంటే కోర్టు వివాదాలు పరిష్కారం అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వృత్తి పట్ల కానీ ఉద్యోగాల పట్ల కానీ వ్యాపారాల పట్ల కానీ మంచి మంచి అవకాశాలు వస్తాయి ఈ నెలలో కాకపోతే ఆచితూచి వ్యవహరించాలి మీరు మీరు బ్రహ్మాండమైన తెలివితేటలు పెరుగుతాయి చాతుర్యం పెరుగుతుంది సమయస్ఫూర్తి పెరుగుతుంది అలాగే ధైర్యం పెరుగుతుంది సాహసోపేతమైన లక్షణాలు పెరుగుతాయి తద్వారా ఏమిటాయంటే కనుక అనుకున్నది సాధించేదాకా కూడా పట్టుదలతో కృషి చేస్తారు మీరు తద్వారా చాలా రకాల విజయాలు సాధిస్తారు ఈ నెలలో స్త్రీల వల్ల పురుషులకి పురుషుల వల్ల స్త్రీలకి సహాయ సహకారాలు అందుతాయి మేలు జరుగుతుంది అని చెప్పచ్చు అలాగే దూరదృష్టితో ఆలోచించి మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఈ నెలలో ముఖ్యంగా అంటే సంచలనాత్మక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పచ్చు అంటే టర్నింగ్ పాయింట్ లైఫ్కి అలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకి సౌందర్యం పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే వివాహాది ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి అయితే స్త్రీలు కూడా ప్రతి విషయాన్ని కొత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేస్తారు ఏదైనా కొత్త నిర్ణయాలు బాగా తీసుకుంటారు నెలలో చాలా పెద్ద పెద్ద సమస్యలని ధైర్యంతో ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు తద్వారా చాలా వృద్ధులకు వస్తారు మీరు అయితే డబ్బులు వృధా చేయకూడదు అనేటటువంటి ఆలోచన మిమ్మల్ని ఖచ్చితంగా ఈ జీవితంలో ఈ నెలలో మారుస్తుంది మిమ్మల్ని డబ్బుల విషయంలో మీరు తీసుకునే జాగ్రత్త పెట్టుబడే మిమ్మల్ని మారుస్తుంది ఈ నెలలో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అయితే అసాంఘిక కార్యకలాపాలలో పాల్గొనడం కానీ వ్యసనాల పట్ల కానీ షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టడం వల్ల కానీ నష్టపోతారు కాబట్టి కొంచెం జాగ్రత్త ఎవరిని నమ్మకండి పరపురుష పరస్త్రీ వ్యామోహాలకి చాలా దూరంగా ఉండండి అలాగే మీ ప్రణాళికలు కానీ మీ ఆలోచనలు కానీ మీ తెలివితేటలు కానీ చాలా బ్రహ్మాండమైన స్థాయిలో అంటే మిమ్మల్ని మార్చే స్థాయిలో కనపడుతున్నాయి కాబట్టి ఈ నెలలో మంచి నిర్ణయాలు తీసుకోండి మీరు ఇతరులకి ఏదైనా ఐడియాలు ఇచ్చేటటువంటి రీతిలో పెరుగుతారు మీరు అంటే మంచి సలహాలు ఇవ్వగలుగుతారు అంత అన్నది తెలియదు అంటే మీకు ఈ నెల అలాగే ఉద్యోగస్తులు కూడా చక్కని మార్పులు చేర్పులు కనపడతాయి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ స్థాన బదిలీలు కానీ ప్రయత్నం చేస్తే వస్తాయి పర్మనెంట్ కానీ వారికి పర్మనెంట్ అవకాశాలు కూడా ఉన్నాయి కాకపోతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వాళ్ళు మాత్రం విఘ్నాలు ఎక్కువగా కనపడుతున్నాయి ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఆటుపోటులు ఉన్నా కూడా ఇబ్బందులు ఉన్నా కూడా ఉద్యోగపరంగా అయితే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి అలాగే కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారు టెన్షన్లు ఎదుర్కొంటారని తప్ప పళ్ళు పూర్తవుతాయి అలాగే కొంతమందికి అంటే రాజకీయ నాయకులకు కానీ కొన్ని రకాల పదవుల్లో ఉన్నవారికి కానీ పదవి అవకాశాలు అంటే ఉద్యో ఉన్నత పదవి అవకాశాలు కనపడుతున్నాయి అంటే ప్రమోషన్ లాంటివి అనమాట అలాగే శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి బాగా ప్రయత్నం చేస్తారు వ్యాయామం చేయడానికి బాగా ప్రయత్నం చేస్తారు మిమ్మల్ని మీరు బాగా ప్రేమించుకుంటారు మిమ్మల్ని మీరు బాగా ఇష్టపడతారు మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు అందానికి బట్టలకి బాగా ప్రాధాన్యత ఇస్తారు చురుగ్గా ఉంటారని చెప్పచ్చు ఈ నెలలో అలాగే మిమ్మల్ని బాగా ప్రేమించే వాళ్ళతో కలిసి కాలక్షేపాన్ని చేస్తారు ప్రేమించే వాళ్ళతో ఎక్కువగా కాలాన్ని గడుపుతారని చెప్పచ్చు తద్వారా కొంచెం మానసిక ఆనందం అయితే ఉంటుంది మీకు అలాగే సుఖమైన ఆనందమైన భోగవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తారు అంటే లగ్జరీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు అలాగే విహారయాత్రలు చేయడం కానీ బిందు విరోధాలు పాల్గొనడం కానీ తీర్థయాత్రలు చేయడం కానీ ప్రయాణాలు చేయడం కానీ కుటుంబ సభ్యులతో కానీ స్నేహితులతో కానీ ప్రేమికులతో కానీ తిరగడానికి కానీ ఎక్కువగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు రాజకీయ నాయకులకి కొత్త పరిచయాల వల్ల కానీ పై యొక్క కన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళ యొక్క సపోర్ట్ వల్ల కానీ మంచి ఎదుగుదల కనపడుతుంది అలాగే చక్కని చాకచక్యత కనపడుతుంది మీరు బ్రహ్మాండంగా రాజకీయ పరంగా రాణిస్తారు ఈ నెలలో అయితే మీ మాట తీరువుతో ఇతరులను ప్రభావితం చేయడం వల్ల మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు కాకపోతే వెన్నుపోట్లు పడిచేవాళ్ళు కొంచెం మీ ఎదుగుదలను చూసి ఓరవలేని వారు కొంచెం బాగా ఎక్కువగా కనపడుతున్నాయి ఈ నెలలో కాబట్టి కొంచెం అలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి కుదిరితే కనుక గృహంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఈ నరదిష్టి నరఘోష ప్రభావం విపరీతంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళు యంత్రం వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంటికి కానీ లేదా గ్రో వ్యాపారాలు ఉంటే వ్యాపారాల్లో ఇంట్లో వేసుకోవచ్చు లేదా ఇంట్లో ఇంట్లోనైనా సరే నరఘోష యంత్రం వేసుకోవచ్చు ఈ నరఘోష నరదిష్టి యంత్రం వేసుకోవడం వల్ల ఈ ఏడుపు మీకు తగలకుండా ఉంటుంది తద్వారా ఎదుగుదలకు లోపం లేకుండా ఉంటుంది ఒకవేళ మీకు అలాంటి యంత్రం కావాలన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినట్టయితే మీ గోత్రాల పేరు రాసుకుని దానికి సంబంధించి పూజలు అవి చేసి మీకు యంత్రాన్ని కూడా పంపిస్తాం అలాగే వ్యాపారస్తులకు కూడా వ్యాపారంలో ఏదైనా వ్యాపారాలు సరిగ్గా సాగట్లేదన్న కూడా దానికి సంబంధించి ఈ యొక్క ధనజన వశీకరణ యంత్రాలు లక్ష్మీ గణపతి యంత్రాలు కూడా పంపించడం జరుగుతుంది కాబట్టి వ్యాపారాలు సరిగ్గా సాగకపోయినా ఇంట్లో డబ్బులు నిలవకపోయినా కూడా ఈ యంత్రాలు వేసుకోవచ్చు అవి కూడా మీరు ఫోన్ చేసి మీ గోత్రాలు పేర్లు చెప్తే మేము దాన్ని మీకు పంపించే ప్రయత్నం చేస్తాం సరే ఏదేమైనా కొంచెం ఈ యొక్క నరదిష్టి వెన్నుపోట్లు బాగా కనపడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది కొంచెం బద్దకమ లక్షణాలు బాగా పెరుగుతాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అవి తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి ఏ పని ఏ సమయానికి చేయాలో ఆ పని ఆ సమయానికి చేయడానికి ప్రయత్నం చేయండి కాబట్టి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దైవ దర్శనాలు చేస్తారు అలాగే మీరు అనుకున్న పనులు తల తొందరగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తారు కొంచెం కంగారు తొట్టుపడతానికి కనపడుతుంది కొంచెం జాగ్రత్త టెన్షన్తో ఏ పని చేయకండి సావధానంగా చేయండి ఆలోచించి చేయండి కొంచెం వాహన ప్రమాదాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రయాణాల్లో జాగ్రత్త అలాగే డబ్బులు వ్యవహారం చెప్పేటప్పుడు కూడా జాగ్రత్త ఖర్చులు పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్త కుటుంబం వల్ల ఖర్చులు కుటుంబంలో ఉండే వారికి సమస్యల వల్ల ఖర్చులు కూడా కనపడుతున్నాయి మీకు తద్వారా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెలలో అలాగే ప్రేమికులు మాట్లాడుకునేటప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కుటుంబ వివాదాలు ప్రేమ వ్యవహారాలు ఇబ్బందులు వివాహం విషయంలో ఇబ్బందులు కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి సరే ఏమైనా కూడా విద్యార్థి విద్యార్థులు కూడా ఈ నెలలో కొంచెం పరీక్ష ఒత్తినత అవకాశాలు బాగా కనబడుతున్నాయి విద్య పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త కొత్త కోర్సులు నేర్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి మెరుగైనటువంటి విద్య కోసం లేదా కొత్త పుస్తకాలు చదవడం కోసం బాగా ప్రయత్నం చేస్తారని చెప్పొచ్చు మిమ్మల్ని మీరు బాగా అర్థం చేసుకుంటారు మీ యొక్క లోపాలు గ్రహిస్తారు తద్వారా ఏమిటంటే కనుక చదువుల మార్పులు తీసుకురావడం అలాగే కొత్త కొత్త విధానాల్లో చదవడం ద్వారా విద్యలో రాణింపు తీసుకురావడం అలాగే మంచి స్నేహితులతో పరిచయాన్ని పెంచుకోవడం విద్యార్థులతో తోటి విద్యార్థులతో చక్కగా చదువుకోవడానికి ప్రయత్నం చేయడం మిమ్మల్ని మారుస్తుందని చెప్పచ్చు పోటీతత్వం బాగా పెరుగుతుంది తద్వారా మంచి విద్యాభివృద్ధి కనబడుతుందని చెప్పవచ్చు అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా కొత్తగా ఏదైనా ఉద్యోగాల్లో జాయిన్ అవ్వాలనుకునే వారికి కొంచెం ఇబ్బందులు ఎదురైనా కూడా అంటే ఎక్కువ ఇంటర్వ్యూలు అవసరమైనా కూడా మొత్తం మీద ఎలాగైతే ఉద్యోగాలు వస్తాయి మీరంటే మీరు అనుకున్న రీతిలో రాకపోవచ్చు కానీ ఖాళీగా ఉండకుండా ఉద్యోగం చేయాలనుకునే వారికి ఉద్యోగాలు వస్తాయి ప్రతి ఒక్క దగ్గర ఉద్యోగం వస్తుంది అంటే మాత్రం కష్టం సరే ఏది ఏమైనా కూడా కొంచెం ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అని చెప్పచ్చు అయితే ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్న వారికి ఇంక్రిమెంట్ల కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం నిరాశ కనబడుతుందని చెప్పచ్చు అంటే అనుకున్నంతగా వచ్చే అవకాశాలు అయితే లేవు ఉద్యోగాల్లో శ్రమ ఎక్కువగా ఉంటుంది ఫలితం తక్కువగా ఉంటుంది టెన్షన్లు ఎక్కువగా ఉంటాయి కొంచెం అవకాశాలు తక్కువగా ఉంటూ ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కూడా పై అధికారుల యొక్క విపరీతమైనటువంటి ప్రెజర్ విపరీతంగా ఉంటుంది మీకు అలాగే పదవి అధికారాల కోసం కానీ ఉన్నతమైనటువంటి యొక్క స్థానం కోసం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయని అని చెప్పొచ్చు అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారే పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే పర్మనెంట్ కాని వారికి కూడా కొంచెం ఇబ్బందులే కనబడుతున్నాయి అని చెప్పొచ్చు ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వారు కూడా కొంచెం అధికారిక ఒత్తిడి అలాగే ఉద్యోగ కార్యాలయాల ఒత్తిడి టెన్షన్లు బాధ్యతలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి అనుకున్నంత విశేషంగా కనపడలేదు ఈ నెలలో స్త్రీలకి ఈ నెలలో ముఖ్యంగా కలపట్ల సంస్కృతి సాంప్రదాయాల పట్ల ఆధ్యాత్మిక చింతన పట్ల భక్తి పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి పెరుగుతుంది ఇంటిని అందంగా తీర్చిదిద్దడం బట్టల పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టడం భర్తతో సౌఖ్యాన్ని గడపడం అలాగే భర్తకి మీకు మధ్య ఉన్న గొడవలు తగ్గడం కుటుంబంలో వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కాకపోతే పుట్టింటి నుంచి చెడువార్త వినడం కానీ అనారోగ్య సమస్యల వల్ల కానీ మానసిక పరమైనటువంటి వైకలభ్యం వల్ల కానీ గతంలో చేసిన పొరపాట్ల వల్ల కానీ నమ్మక ద్రోహాల వల్ల కానీ పర పురుష వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు పడతారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వస్తువులు కనిపించకుండా పోవడం కానీ కొన్ని వస్తువులు పాడి పాడవడం కానీ మీ చేతుల్లో కొంచెం ఇబ్బందులు జరగడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి ఇంట్లో చేసే పనులు విషయంలో కూడా కొంచెం అస్వస్థత నీరసం కాళ్ళు లాగడం లాంటివి మెడ నొప్పులు నడు నొప్పులు రావడం లాంటివి జరిగే ఉన్నాయి కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు ముఖ్యంగా వ్యాపారస్తులందరూ కూడా ఈ నెలలో ఆశించినంత లాభాలు లేకపోయినా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి వ్యాపార విషయంలో కొంచెం ఆచితూచి వ్యవహరించాలి రుణాలు ఇవ్వడం కానీ అప్పులు చేయడం కానీ మంచిది కాదు ముఖ్యంగా ఈ నెలలో ఎవరైనా సరే నమ్మి డబ్బులు అప్పించినా అరువచ్చినా కొంచెం నష్టపోతారు కొంచెం జాగ్రత్త వ్యాపారం విషయంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు కానీ వ్యాపారంలో మార్పులు చేర్పులు చేసేటప్పుడు కానీ ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం మంచి దీనిలో అయితే ఆటోమొబైల్ రంగాన్ని వారికి కానీ వెహికల్కి సంబంధించినటువంటి రంగాన్ని వారికి కానీ అలాగే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ రంగాన్ని వారికి కానీ కంప్యూటర్ పరమైన పరికరాలకు వారికి కానీ టీవీ ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్కి సంబంధించినటువంటి వాళ్ళకి కానీ అలాగే భూమికి సంబంధించినటువంటివి లేకపోతే వ్యవసాయ పరుముట్లకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే కనుక ఈ యొక్క ఏదైతే కిరాణాకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ఏదైనా వ్యాపారంలో ఈ నెలలో కొంచెం అంతంత మాత్రమే లాభాలే కనపడుతున్నాయి ఎవరికైనా సరే వ్యాపారాలు మరీ విశేషంగా లాభించకపోతే కనుక నేను ఇందాక చెప్పినట్టుగా లక్ష్మీ గణపతి యంత్రం వేసుకుంటే మీకు విపరీతంగా లాభిస్తుంది కాబట్టి కుదిరితే వ్యాపారస్తులు ఆరంగా ఉంటే కనుక గొడవలేదు లేకపోతే కనుక యంత్రాలు మాకు ఫోన్ చేసినట్లయితే మేము పంపిస్తాం వేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఏదైనా వ్యాపారంలో మాత్రం ఈ నెలలో కొంచెం ఆచితూర్చి వ్యవహరించాలి స్వల్ప లాభాలు కనపడుతున్నాయి మొండి బకాయిలు బాగా కనపడుతున్నాయి కొన్ని రకాల ఆర్థిక ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి కొన్ని రంగాల వ్యాపారస్తులకు బాగా ఎక్కువ ధన నష్టం కనపడుతుంది షేర్లో మాత్రం డబ్బులు పెట్టకండి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి అయితే ప్రేక్షకులకు ముఖ్య గమనంకేమిటయ్యనట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నం చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్టయితే కనుక మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఏదైనా అనుమానం ఉంటే కామెంట్ పెట్టండి మీకు రిప్లై ఇస్తాం ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక మీ జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే కనుక మీ పర్సనల్ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాన్ని చెప్పడం కానీ లేదా పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలి అన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మీ జాతకాన్ని రాసి దాన్ని డీటీపీ చేయించి పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఆ పుస్తకాన్ని మీకు కొరియర్ చేసే ప్రయత్నం కూడా చేస్తాం అది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది ఆ రకంగా మీకు జాతకం పుస్తకం కావాలన్నా కూడా పంపించే ప్రయత్నం చేస్తాం అలాగే గృహాలకు కానీ లేదా వ్యాపార సంస్థలకు కానీ ధనజన వశీకరణ యంత్రాలు కావాలి అన్నా లేదా నరదిష్టి యంత్రాలు కావాలి అన్నా అలాగే గృహాలకి లేదా వ్యాపార స్థలాలకి వాస్తు దోషాలకి సంబంధించినటువంటి సంపూర్ణ వాస్తు యంత్రాలు కావాలన్నా కూడా మీరు మాకు గోత్రనామాలు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి జపం చేయించి దాని యంత్రాలకి ధారమూసి ఆ యంత్రాలు కూడా మీకు పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ దీనికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక ఫోన్ చేసి తెలుసుకోవచ్చు లేదా కామెంట్ల రూపంలో పెట్టినా కూడా మేము కామెంట్ల రూపంలో రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భు స్వస్తి